నిరాధార ఆరోపణలు చేస్తే యూట్యూబ్ ఛానళ్ల పైన లీగల్ యాక్షన్ తీసుకుంటాడట పెద్ద పరువు నష్టం దావా వేస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక తప్పుదోవ పట్టించేలా తమ్స్ పెడుతున్నారని మండిపాటు ఒక రెండు తమ్నెల్స్ చెప్పు ఒక రెండు రెండు తమ్నెల్స్ చెప్పే ఏమున్నాయో ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో యాభై మూడు కేట్ల యాభై మూడు కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు కేటీఆర్ అని ఎవరైనా పెట్టుంటారేమో తప్ప యాభై మూడు కోట్ల రూపాయల్లో దాంట్లో అవినీతి జరగలేదా అరవింద్ కుమార్ అంటోడు సింగిల్ ట్రాన్సాక్షన్లో ఎట్లా యాభై మూడు కోట్లు పంపిణని అడిగితే ఏమని సమాధానం వచ్చింది మంత్రి చెప్పి నేను పంపినా అన్నాడు మరి అది పెట్టొద్దా ఫోన్ ట్యాపింగ్ కేసులో నీ ప్రగతి భవన్ గతంలో ఉన్న ప్రగతి భవన్ నుంచి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు జర్నలిస్టులు మేధావులు పౌర హక్కుల నాయకులు వాళ్ళందరి ఫోన్లు చివరికి హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసారట చివరికి సొంత భార్యల ఫోన్లు ట్యాప్ చేసుకున్నారట చలో వాస్తవం అవునో కాదో విచారణలో బయటకు వస్తే నీకు దమ్ముంటే బయట చెప్పు నువ్వు ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి నువ్వు కనీసం రెస్పాండ్ అవ్వాలి నువ్వు ఏం ఏమే పరువు నష్టం దావా చేస్తావా ఏం పరువు నష్టం దావా చేస్తావు ఫోన్ టాపింగ్ మీద రెస్పాండ్ అవ్వు నీ పార్టీ మీద సీరియస్ అలిగేషన్స్ వస్తున్నాయి ఫార్ములా కార్ రేసులో యాభై మూడు కోట్లు వానికి వనుక పంపినారు దాని మీద మాట్లాడు నోరు వస్తలేదు వైట్ ఛాలెంజ్ మీద మాట్లాడు నోరు వస్తలేదు ఔటర్ రింగ్ రోడ్ ఏడు వేల కోట్లకే తెగనమ్మేసినారు ఇప్పుడు ఆ ఈగిలి సంస్థ నలభై కోట్లే వచ్చింది ఆదాయం అని గతంలో చెప్పిందట ఎక్కడ పోయినాయి మరి ఇప్పుడేమో అరవై కోట్ల ఆదాయం వస్తుంది ఎట్లొస్తుంది ఏడు వేల కోట్లకి ఎట్లు ఇచ్చినావు చలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ఇంతవరకు నీ నోరు పెగులుతలేదు నువ్వు అట పరువు నష్టం దావా చేస్తాడట దేని మీద యూట్యూబ్ ఛానళ్ళ మీద ఈయన ఒక ముప్పై యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్కరికి కోటి కోటి రూపాయలు ఇచ్చి పెట్టిచ్చిండు దేక్తలేరు ఎవరు జనాలు ఏమనుకుండా అంటే యూట్యూబ్ ఒక ముప్పై పెట్టి ఓ టీఆర్ఎస్ అనో ఇంకోటనో ఇంకోటనో చేస్తే మొత్తం జనమంతా చూస్తారు ఈ ప్రభుత్వం కూలిపోతే మళ్ళా కూర్చుందామని ప్లాన్ చేసిండు ఎందుకు చూస్తారు కంటెంట్ లేంది ఎందుకు చూస్తారు క్లారిటీ లేని ఎందుకు చూస్తారు క్రెడిబిలిటీ లేంది అందరికీ తెలిసిపోయావు నువ్వు పెట్టి పెట్టించినా వాళ్ళు నడిపిస్తున్నారని ఈయనట పరువు నష్టం దావా ఎవరి మీద వేస్తావా పరువు నష్టం దావా సమాధానం చెప్పు తమ పైన తమ పార్టీ పైన నిరాధార అసత్య ఆరోపణ చేస్తే యూట్యూబ్ ఛానళ్ల పైన లీగల్ యాక్షన్ తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆధారాలు లేకుండా అసత్యాలు పదే పదే ప్రసారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇలాంటి యూట్యూబ్ ఛానళ్ల పైన కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నట్టుగా వెల్లడించారు వీటిపైన పరువు నష్టం దావాలతో పాటు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యేలా చూస్తామన్నారు ఈ మేరకు ఆదివారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తమ్ పెడుతూ వార్తల పేరుతో పచ్చి అబద్ధాలు యూట్యూబ్ ఛానల్ చూపిస్తున్నాయని మండిపడ్డారు గుడ్డి వ్యతిరేకతతోనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన చట్ట చట్టవిరుద్ధమైన వీడియోలను ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నాయని తెలిపారు చలో కేసుబెట్టు ఫార్ములా కార్ రేసులో నా ప్రమేయం లేదు అనవసరంగా మీడియా ఛానల్ వార్తలు రాస్తున్నాయి కేసుబెట్టు ఫోన్ ట్యాపింగ్లో మా బిఆర్ఎస్ పాత్ర లేదు మా అయ్య పాత్ర లేదు నా తమ్ముని పాత్ర సంతోష్ రావు పాత్ర లేదు చెప్పు ఇంక అది కూడా చెప్పు భుజంగరావు పాత్ర లేదు రాధాకృష్ణరావు పాత్ర లేదు ఇంకోరు పాత్ర లేదని పెట్టు కేసులు పెట్టు నీ నోరే రాదు మాట్లాడడానికి నువ్వేం కేసులు పెడతావు నువ్వేం పడవు నష్టం దావా చేస్తావు ఉన్నది నీకు వ్యక్తిగతంగా తనతో పాటు తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టుగా భావిస్తున్నామన్నారు గతంలో తమ పైన అసత్య ప్రచారాలు అవాస్తవాలను ప్రసారం చేసిన ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని కేటీఆర్ వెల్లడించారు ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ఈ దుర్మార్గపూరిత కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం దీంతో పాటు ఆయా ఛానళ్లు నిషేధించాలని యూట్యూబ్కు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం చెయ్యి నువ్వు పది పవర్లో ఉండి ఏం ఏం చేయగలిగినావు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏ ఛానళ్ళను మూసేయించగలిగినావు చెప్పవు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే కుట్రపూరితంగా వ్యవహారం వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు ఇలాంటి కుట్రపూరిత ఛానళ్ల ప్రాపగండ అసత్య ప్రచారంపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేసిండట నేనేమంటున్నా అంటే లిక్కర్ స్కామ్లో మీ చెల్లెగారు అరెస్ట్ అయినారు కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల కవిత గారు సారాధందా చేయలే ఓబెరాయ్ హోటల్ తెలవదు వంద కోట్లు తెలవవు అసలు అది ఏందో తెలియదు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పరాదు మీడియాని అడ్రస్ చేయి మీడియా అడిగే ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పు వార్తలు రాయద్దా లిక్కర్ స్కామ్ మీద చెప్పు సమాధానం చెప్పు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మెగా కృష్ణారెడ్డితో పాటు ఈ కైటెక్స్ అనే కంపెనీ ఏడా మన ఇదేంది మెగా టెక్స్టైల్ పార్క్ ఆడ వందల ఎకరాలు రైతుల నోట్లో మట్టి కొట్టి భూములు వాళ్ళకి ఇచ్చిన వడ్డి చేరికి వాడు నీ అకౌంట్లో ఇరవై ఐదు కోట్లు వేసిండు చెప్పు సమాధానం చెప్పు ఔటర్ రింగ్ రోడ్డు ఏడు వేల కోట్లకు నీకు తెగ నమ్మితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు నీ అకౌంట్లో వాడు ఆ బాండర్ రూపంలో వేసిండు చలో ప్రెస్ మీట్ పెట్టు ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పే దమ్ములేక పరువు నష్టం దావా చేస్తాం ఏమేస్తావు వంద పది కోట్లు కాబట్టి వెయ్యి కోట్లు వేసుకో వేసుకో అయ్యా బాబు ఎంతసేపు యూట్యూబ్ ఛానల్ మీద పడ్డాడు ఈయన ఓడిపోగానే ఏమన్నాడు నాకు ఒక పది పదిహేను యూట్యూబ్ ఛానళ్ళ ఉంటే మేము గెలిచేటోళ్ళు మరి ఇప్పుడు ముప్పై పెట్టినావుగా ఇప్పుడు ముప్పై పెట్టినా ఇవ్వడం దేక్తుండ వాటిని మెయిన్ మెయిన్ మీడియా ఛానల్లో పనిచేసే కొంతమంది సీనియర్ జర్నలిస్టులకి వాళ్ళకి ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చి కోటి రూపాయలు ఒక్కొక్కరు చేతిలో పెట్టి ఛానల్ పెట్టించినాడు ఎవరు చూస్తలేడు ఎందుకు చూస్తారు కంటెంట్ లేనిది కంటెంట్ లేదు కట్అవుట్ లేదు ఈ మొకాలను చూపించవడం చూస్తాడా సో ఇది మనం ఆలోచించాల్సిన విషయం అందుకే నీకు దమ్ముంటే వీటి మీద సమాధానం చెప్పు నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పు నీ మీద వచ్చిన ఆరోపణల మీద సమాధానం చెప్పు శివ బాలకృష్ణ అనే ఒక రెరా అధికారి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఎట్లా సంపాదించిన అంటే అరవింద్ కుమార్ పేరు చెప్పిండు అరవింద్ కుమార్ నీ పేరు చెప్తున్నాడట చలో రెస్పాండ్గా ఆ భూముల వ్యవహారం ఏందో ధరణి నీ బినామీ కంపెనీ చేతిలో ఉన్నదని మేము చెప్పినాం చలో నువ్వు రెస్పాండ్గా పరువు నష్టం దావాయి మా మీద నీకు దమ్ముంటే ఫినిక్స్ అనే కంపెనీ నీ బినామీ కంపెనీ అని మేము అలిగేషన్ ఆరోపణ చేస్తున్నాం చలో నిరూపించుకో నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టు మాట్లాడు ఫినిక్స్కి మాకేం సంబంధం అని చెప్పు చెరువులు చెరువులు మొత్తం తెగన లేకుండా చేసి పడేసినారు కదా అంతేందుక ఈడ బాచుపల్లి దగ్గర ఆరు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలున్న విజ్ఞానజ్యోతి కాలేజీ పక్కనే చెరువుని వాసవి అనే సంస్థకి వాసవి విజయ్ కుమార్ అనేటుకి గ్రీన్ పెన్నుతో సంతకం పెట్టి మనకి చెరువుని అప్పగించేసినావు సిఎస్ఆర్ కింద డెవలప్ చేసే అని వాడు డెవలప్ చేయరా అంటే వాడు ఆరు గుంట ఆరు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలున్న చెరువుని ఎకరం చేసి పడేసిండు మొత్తం టవర్లు కట్టిండు అధికారులు చూసి ఇది తప్పు ఎట్లా కడతారని రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే వాడు ఈయన దగ్గరికి పోతే ఈయన రక్షించడంతో పాటు దాన్ని చెరువునే అప్పజెప్పిండు అన్ని శిక్షించడంతో శిక్షించకుండా చెరువుని అప్పజెప్పిండు వాడు దర్జాగా రెండు కోట్లు మూడు కోట్లకు ఒక్కొక్క ప్లాట్ అమ్ముకుంటా ఇరవై ముప్పై వేల కోట్ల దందా చేస్తున్నాడు ఆడ నగర్ మెట్రోకి వాసవి మెట్రో అని పెట్టిండు పేరు ఎవడ ఎవడి ఎవడి తొమ్ముతో కట్టిన మెట్రో అది ఆడ సిరీస్ ల్యాండ్స్ని కొలగొట్టిండు ఇదే ఇదే వాసవి ఎవరండి వీళ్ళంతా నువ్వు దమ్ముంటే వీటికి సమాధానం చెప్పు ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పగలిగితే మేము ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతాం నోరు ధరిస్తే యూట్యూబ్ ఛానల్ నోరు ధరిస్తే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంటే గెలిచే వాళ్ళం యూట్యూబ్ ఛానల్ మీద యాక్షన్ తీసుకుంటాం అరే మొత్తం మీడియా సంస్థలే మీ చేతులు ఉన్నాయి కదరా బాబు టోటల్ ఎలక్ ఎలక్షన్స్కి ముందు మొత్తం అన్ని మీడియా సంస్థల్ని కొనిపడేసినావు కదా సరే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు వానికి డప్పు కొడుతూ ఉంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాకుండా ఇప్పుడు వీడే డప్పు కొడతా ఉండదు అది వేరే విషయం ఇప్పుడు ఆ ఆ ఛానళ్ళన్నీ నీకు నీ కనుసన్నలోనే నడిచినాయి కదా మొత్తం కబ్జాలు పెట్టి ఇప్పుడు వీడు రాధాకిషన్ అంటాడు ప్రభాకర్ రావు అంటాడు మొత్తం వీళ్ళంతా చేసిన దంద అయింది కింద విలవ ఆఫీసర్లను పెట్టుకొని నువ్వు చేసిన దంద ఛానల్ ఛానళ్ళన్నీ మీ దగ్గర ఉండగా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మీద పడతాడు అంటే ఎంత లాగులు దడుస్తున్నాయి ఒక యూట్యూబ్ ఛానల్ అంటే ఒకసారి ఆలోచించండి అవి కూడా ఒక నాలుగైదు ఛానల్లే ఇంకా విచిత్రం ఏందంటే అది ఇది వాట్సాప్ అండి ఇలా ఈయన బామ్మార్ది కేసేస్తాడు పదహారు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ కంటెంట్ వాటి మీద మన అది ఉందో లేదని నేను చూసుకోలేదు కానీ పదహారు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ బామ్మర్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల ఒక్కో మీడియా సంస్థ పైన పది కోట్ల దావా మొత్తంగా నూట అరవై కోట్లకు టెండర్ వేసిన పాకాలట అంటే పదహారు మీడియా ఛానళ్ళు ఇంటూ పది కోట్లు అంటే నూట అరవై కోట్లు కావాలంట ఆయన ఎందుకు ఎందుకేసిండయా అంటే రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్స్ దందాలో సూత్రధారి రాజేంద్ర ప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో తన మీద అనవసర వార్తలు రాశారని చెబుతూ మీడియా సంస్థలకు నోటీసులు పంపిండట ఒక్కసారి కాపీ చూద్దాము ஏமுதன இல்ல கண்டெண்ட்டு நீதே கதை நம்பர் लीगल नोटिस समय टाइम्स आफ् इंडिया हिट टीवी तुपाकी मीडिया प्राइवेट लिमिटेड हैदराबाद हाउस प्राइवेट लिमिटेड हैशटैग यू एशिया एनएक्सटी डिजिटल टेक्नोलॉजी प्राइवेट लिमिटेड न्यूज़ तेलुगु आंध्र विशेष विशेष स्लैश मीडिया योयो मीडिया प्राइवेट लिमिटेड ओके टीवी मीडिया एंड ब्रॉडकास्टिंग प्राइवेट लिमटेड प्रवासा मीडिया लिमिटेड వైల్డ్ వోల్ఫ్ న్యూస్ దాసరి శ్రీనివాస్ కాలోజీ టీవీ నెక్స్ట్ యూట్యూబ్ గూగుల్ గూగుల్ కూడా పంపినాడు సో అందరికి పంపి ఏంది నోటీస్ టు టేక్ డౌన్ ఆల్ డిఫమేటరీ అండ్ డెరగేటరీ వీడియోస్ కంటెంట్ ఆర్టికల్స్ పబ్లిష్డ్ బై యూ ఆన్ వేరియస్ ఆన్లైన్ మీడియా అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పర్టైనింగ్ టు మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ పాకాల అవర్ క్లయింట్ అడ్వకేట్ చెప్తున్నాడు అవర్ క్లైంట్ స్టేట్స్ దట్ హీఈస్ అండ్ ఎంటర్ప్రినర్ విత్ ఎక్స్పీరియన్స్ స్పానింగ్ అక్రాస్ ఇండియా ద యూకే కెనడా అండ్ ద యుఎస్ఏ ఈ హాజ్ బీన్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫౌండింగ్ అండ్ ఆపరేటింగ్ కంపెనీస్ ఎగ్జిక్యూటింగ్ న్యూ బిజినెస్ ఐడియాస్ అబ్బా ఈ గొప్ప గొప్ప ఐడియాలు ఇస్తారా మీరు ఈయన గురించి ఇప్పుడు ఈ పదహారు యూట్యూబ్ ఛానల్ ఫోకస్ చేస్తే మొత్తం భాగోతం అంతా బయటకు వస్తుంది అబ్బాయి మీ ఒక్క ఒక వార్త రాయంగానే మీకు అంత కోపం వస్తే మొత్తం జాతి సంపద లక్షల కోట్లను కొల్లగొట్టి వేల ఎకరాల లక్షల ఎకరాల భూములను కొల్లగొట్టిన జనానికి ఎంత కోపం రావాలరా బాబు ఒక్క స్టేట్మెంట్ మీ మీద ఇచ్చినందుకే ఒక వార్త మీ మీద ఇచ్చినందుకే మీకు ఇంత కోపం వచ్చిందే మీ డిఎన్ఏ అటు ఇటు ఇటు అటు అయ్యిందే మీ రక్తం ఉడికిపోయిందే మరి తెలంగాణ ప్రజల రక్తం ఉడికి వాళ్ళు ఏం చేయాలి మిమ్మల్ని ఏం చేయాలా లెటర్లు కాదు వాళ్ళని గులాబీ పూలు ఇసిరేసి చంపేయాలి మిమ్మల్ని అంతే కదా మరి సో ఇట్లా లెటర్లు పంపిణాడు అనమాట నేను అలా లేను నాకు సంబంధం లేదు అని పరువు నష్టం దావా చేసిండు ఇక బావ చెప్పిన బావ చెప్పిన ఐదు నిమి ఐదు నిమిషాలు అరగంటకే ఈ నోటీసులు వచ్చినాయి ఎవరు కేటిఆర్ చెప్పిన ఒకసారి కాలోజీ శ్రీనివాస్కి కాల్ చేద్దాం చలో సో ఇప్పటికైనా కేటీఆర్ నువ్వు ఈ యూట్యూబ్ ఛానల్ అని నువ్వు జపన్ చేస్తున్నావు యాక్చువల్గా ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఇది అంత ఏం లేదు ఏ సోషల్ మీడియా అయితే కేటీఆర్ అండ్ కేసీఆర్ ఈ బ్యాచ్ని ఓడగొట్టిందో బీఆర్ఎస్ని సో ఇంకా ఫ్రస్ట్రేషన్ పోలేదు వాళ్ళకి ఒక రకంగా జాలి వేస్తున్నది ఇంకొక రకంగా నవ్వు వస్తున్నది ఇంకొక రకంగా కోపం వస్తున్నది అన్ని రకాలుగా ఉన్నది మాలాంటి వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదన్నది మా బాధ ఎందుకంటే ఎంతసేపు జనాన్ని తిట్టాల ఛానళ్ళు తిట్టాలి మీడియాని తిట్టాలి